నా సీటు ఇక్కడ ఉండటం వలన గౌరవ ప్రతిపక్ష నాయకుల్ని దగ్గరగా పరిశీలించేటటువంటి అవకాశం నాకు కలుగుతుంది. అధ్యక్ష, గతంలో రెండు సెషన్స్ చూశాను, మళ్ళా ఈ సెషన్లో కూడా చూస్తున్నాను. అధ్యక్ష, హౌస్ చాలా సందర్భాల్లో డిజార్డర్లోకి రావడానికి ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు తదితరులు ప్రయత్నించేవారు. అధ్యక్ష, ఈ సెషన్లో ఎందుకనో చంద్రబాబు నాయుడు గారే హౌస్ డిజార్డర్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదేమంటే ఆయన మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నన్ను ఏదో 70 సంవత్సరాల వయసు అంటారా, నేను 30 సంవత్సరాల వయసులాగానే 25 సంవత్సరాల వయసులాగానే నేను ప్రవర్తిస్తాను అని. నాకు అర్థమవుతుంది ఏంటంటే, వారు 25 సంవత్సరాలు కాదు, 10-15 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తుల్లాగా ప్రవర్తించేటటువంటి ధోరణిలో అనకూడని పదాలు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఉచ్చరించడం సమంజసం కాదు. వారు ఉచ్చరించారు కానీ ఈ నిండు సభలో ఉచ్చరించడం సమంజసం కాదు. ఈ వయసులో మరి 70 దాటిన తర్వాత ఆయన బూతులు నేర్చుకుంటున్నారు, నాకేంటో అర్థం కాలేదు. అధ్యక్ష, ఈ వయసులో ఆయన బూతులు నేర్చుకునేటటువంటి క్రమంలో చేస్తున్నటువంటి విషయం ఏం బూతులు అంటే, నేను ఇందాక చెప్పే కదా, అక్కడ కూడా చూపించారు కదా, అదే వారు చెప్పమంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అధ్యక్ష, ఒక మాట వారు ఏమన్నారంటే, అమరావతిలో నేను ఒక ప్రెస్ మీట్లో చూశాను అధ్యక్ష, అమరావతిలో అంతా ఎదుగుతున్నారు నా కోసం, వాళ్ళు ఏమి పీకారు అనే మాట వారు మాట్లాడారు. కాదని అనమానని చెప్తాను, నేను సాక్షాత్తు మీడియా సమక్షంలో మాట్లాడినటువంటి పెద్ద మనిషి. ఇందాక ఏదో ఒక మాట ఇంగ్లీష్లో మాట్లాడారట, దాన్ని తెలుగులో కూడా తర్జుమా చేస్తే వారికి అర్థమవుతుంది. నేను మీకు మీ ద్వారా వారికి మనవి చేస్తున్నా అధ్యక్ష, మీకు కూడా మనవి చేస్తున్నా. మిమ్మల్ని మీరేం కోరారు, నన్ను ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్లో పెట్టవద్దు. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మేము పరిశీలన చేశాము. సభ ఏదైతే అభిప్రాయపడిందో అవే మాటలు మీరు మాట్లాడారు. మీరు ఈ ఆపర్చునిటీ తీసుకుని విచారం వ్యక్తం చేయండి అని చెప్పారు. అధ్యక్ష, మొన్న గౌరవ సభ్యులు రామనారాయణ రెడ్డి గారు అన్నట్టుగా విచారం వ్యక్తం చేయడం తప్పేం కాదు అధ్యక్ష. ఒకనొక సందర్భంలో పుచ్చలపల్లి స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారు సీట్ ఎక్కి ఏదో మాట్లాడితే తర్వాత ఆయన రిపెంట్ అయ్యి నేను పొరపాటు చేశాను అని సభలో చెప్పారు, తప్పేం కాదు. ఇప్పుడు 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన విచారం వ్యక్తం చేస్తే అందరూ సంతోషపడతారు. మీరు ఇచ్చిన ఆపర్చునిటీని కూడా ఆయన ఉపయోగించుకోకుండా నాకు ముందు విచారణ వ్యక్తం చేస్తే ఎవరు విచారణ వ్యక్తం చేస్తారు అధ్యక్ష? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మార్షల్స్ ఎవరు అధ్యక్ష? మీరు అపాయింట్ చేస్తే వచ్చిన వారు, మీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నటువంటి వారు, ఈ భద్రతను కాపాడవలసినటువంటి వారు. వారు భద్రతను కాపాడే క్రమంలో ఒకరినొకరిని పంపించడానికి ప్రయత్నం చేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కుస్తీ పడతారంటే అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. అక్కడ కుస్తీ పడతారా? కుస్తీ పట్టి బూతులు మాట్లాడే పరిస్థితికి దిగజారిపోయినప్పుడు ఏం చెప్పాలి నీకు, నాకు అర్థం కాలేదు. అదేమంటే వారు ఏమంటారంటే, నేను భయపడను, 150 మంది వచ్చినా కూడా భయపడను, నేను ధైర్యశాలిని అని ఆయన చెప్పుకోండి. పాపం అచ్చెన్నాయుడు గారు చెప్పినా సంతోషిద్దాం. మరి అంత భయపడని వాడు, అంత ధైర్యవంతులు అయినటువంటి వారు అధ్యక్ష, మొన్న ఎప్పుడో మీరు వచ్చి ఇటు చూస్తే పాపం అక్కడ వంశీ కనపడితే వంశీ మాట్లాడనగానే అంత ధైర్యశాలలు ఎందుకు అధ్యక్ష తోక ముడిచి ఇలా పారిపోయారు, ఆ ఒక్కరిని ఎదుర్కోలేక నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున మాత్రం మీకు ధైర్య సాహసాలు రావా, ఇవాళ 150 మందిని ఎదుర్కొంటారా, ఏంటి ఎదుర్కొనేది మీరు అని అడుగుతా ఉన్నా. నేను మనవి చేసేది ఒక్కటే అధ్యక్ష, మీరు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు తప్పు చేశారు అనే భావన చెప్పకోకుండానే చెప్పారు. మీరంతా పరిశీలన చేసిన తర్వాత దానికి విచారం వ్యక్తం చేయమంటే విచారం వ్యక్తం చేయకోకుండా ఏదేదో కథలు చెబుతూ ఉంటే సమంజసం కాదు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, ఇప్పటికైనా గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారు జరిగిన దానికి విచారం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి, ఇందాక లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మీకు అధికారాన్ని ఇస్తూ కూడా తీర్మానం చేశారు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ భద్రత కల్పిస్తున్నటువంటి ఉద్యోగులకు భద్రత లేనటువంటి పరిస్థితి, వాళ్ళ చేత బూతులు తిట్టించుకునే పరిస్థితి, ప్రధాన ప్రతిపక్ష నాయకుల ద్వారా బూతులు తెచ్చుకునే పరిస్థితి రావడం అనేది సమంజసం కాదు. ఇది ఈ హౌస్ కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. ఇవాళ వారి మీద యాక్షన్ తీసుకోవడం మాకేం సంతోషం కాదు. ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద, బూతులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద, క్రమశిక్షణ రాహిత్యంగా మాట్లాడుతున్నటువంటి వారి మీద, సభా మర్యాద గౌరవం లేని వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే అందరూ హౌస్ డిజార్డర్ చేసేటువంటి పరిస్థితికి వస్తారు. కాబట్టి మీరు తక్షణమే వారి మీద
యాక్షన్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను అధ్యక్ష. అప్పలరాజు గారు ఒక్క నిమిషం. అప్పలరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష సభ మొదలై ఇంచుమించుగా 2.5 hours అవుతుంది అధ్యక్ష. ఈ 2.5 hours కూడా మొత్తం మన గౌరవ ప్రతిపక్ష నాయకుడు చుట్టూనే తిరుగుతూ ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఆయన లక్ష్యం కూడా ఇదే అధ్యక్ష. ఆయన గురించి అందరూ మాట్లాడుకోవాలి, ఆయన గురించినటువంటి విషయాలు మాత్రమే బయటికి వెళ్ళాలి అన్నటువంటిది ఆయన లక్ష్యం. అది ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మన సభలో ఒక యునానిమస్ రిజల్యూషన్ కూడా ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక రిజల్యూషన్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి కొద్దిసేపట్లో మీరు ఒక స్ట్రైకింగ్ డెసిషన్ తీసుకొని బయట పంపించేస్తారు అధ్యక్ష. అధ్యక్ష మీరు వినాలి అధ్యక్ష. అంటే ఇది దీన్ని మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అధ్యక్ష. చాలా తీవ్రమైన అంశం కూడా. మళ్ళీ బయటకు వెళ్ళి మరి మొన్ననే చెప్పాను కదా అధ్యక్ష, వంగోవడం పడుకోవడం మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి అధ్యక్ష. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామాని మీడియాలో కేవలం వాళ్ళ వెర్షన్ తీసుకొని వెళ్ళడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప అధ్యక్ష ఇందులో మరొకటి లేదు అధ్యక్ష. సానుభూతి కోసం సభని తప్పుదారి పట్టించి ప్రజల్లో ఒక సానుభూతిని గెయిన్ చేయాలన్నటువంటి ఒక ఎత్తుగడే తప్ప ఇది మరొకటి కాదు అధ్యక్ష. ముఖ్యంగా క్షమాపణ అడుగుతున్నది ఇక్కడ ఎవరో వ్యక్తులకు అడగడం లేదు అధ్యక్ష. నాకు సారీ చెప్పండి, నాకు సారీ చెప్పండి అని ఎవరు అడగడం లేదు అధ్యక్ష. ఇది వ్యవస్థకి శాసనసభకి క్షమాపణ కాకపోయినా అలాంటిది ఇంకేదైనా చెప్పి సభను ముందుకు తీసుకుని వెళ్ళాలి తప్ప కుక్కుతో ఒక వంకర అన్నటువంటి పద్ధతిలో ముందుకెళ్ళడం సరికాదు. ముఖ్యంగా మాలాంటి జూనియర్స్ని ఇది మరింత తప్పుదారి పట్టిస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా ఆయన దృష్టికి తీసుకొని వస్తున్నాము అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చెప్పండి వరప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు దళితులను కూడా అవమానించారు, అవమానించకూడని విధంగా కూడా అవమానించారు. తరతరాలకు కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము వారు చేసింది. ఏ దళితుడు కూడా దళితుడిగా పుట్టకూడదని అనుకుంటారని చెప్పి అన్నారు. అది ఎంత బాధగా ఉందంటే అధ్యక్ష, వారు కనుక క్షమాపణ చెప్పకపోతే దళితులు తరతరాలుగా వారిని క్షమించరు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి, ప్రజల సేవలో ఉండడానికి అర్హత లేదు అని చెప్తే తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు వారికి జరిగిన అన్యాయానికి, అంటే దళితులకు కానీ ఎస్టీలకు కానీ జరిగిన అన్యాయాలకి వారి వలన చేతనైతే వారికి అభివృద్ధి చేసి తరతరాలుగా అన్యాయం జరిగిన దానికి వారు మంచి చేసి ఉండొచ్చు. ఒక విధంగా వారి చరిత్ర కూడా తెలియదు అధ్యక్ష. పెద్దవారిని అంటున్నాను, ఏమనుకోవద్దు అధ్యక్ష దయచేసి. ఎందుకంటే చరిత్ర తెలిసిన వ్యక్తి అయి ఉంటే ఈరోజు దళితులు ఎందుకు ఈ విధంగా దారిద్ర్యంగా ఉన్నారు అని ఒక్కసారి ఆయన తెలుసుకోవాలి అధ్యక్ష. స్వతంత్రం రాకముందు ఏ ఒక్క దళితుడు కూడా చదువుకోవడానికి అవకాశం లేదు, తెలుసుకోవాలి ఆ వ్యక్తి. తర్వాత ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు, వారి పేరు మీద ఒక భూమి పెట్టుకోవడానికి అవకాశం లేదు, ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు. ఇవన్నీ ఆంక్షలు ఉన్న తర్వాత ఏ ఒక్క దళితుడు ఎందుకు ధనంతో ఉంటారని తెలియొద్దు అధ్యక్ష ఆయనకి. కనుక మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టారు కనుక ఎప్పటికీ మేము మర్చిపోలేము, జీర్ణించుకోలేకపోతున్నాం అధ్యక్ష. వారు కనుక మానవత్వం తెలుసుంటే ఒక రేస్ని, ఒక జాతిని ఆ విధంగా తిట్టడం అన్నది ఎంత దురదృష్టకరం అధ్యక్ష. తప్పనిసరిగా చరిత్ర తెలియని వ్యక్తి, మరో పేదవాడిని గౌరవించే వ్యక్తిని గౌరవించడం తెలియని వ్యక్తిని తప్పనిసరిగా ఏ ఒక్క వారు కూడా ఈ దళితులు కానీ ఎస్టీలు కానీ ఎప్పటికీ క్షమించరు అధ్యక్ష.
తర్వాత ఒక్కటి తెలుసుకోవాలి అధ్యక్ష, చాలాసార్లు అందరూ అన్నమాట అనకూడదు, నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా జీవితం సరిపోవట్లేదు, నేర్చుకోవడానికి సరిపోవట్లేదు,